चंद्रगिरी नियोजकवर्ग टीडीपी इंचार्ज पुलवर्ति नानी आध्वर्यंलो तिरुपति रूरल मंडलं कमिटी समावेशं निर्वहिंचारु। चंद्रगिरी नियोजकवर्ग परिधिलो प्रति ओक्करिकि तगिन स्थानं कल्पिस्तावनि आयन कार्यकर्तलकु भरोसा कल्पिंचारु। चंद्रबाबु नायडु तिरिगि मुख्यमंत्री कावडमे तम लक्ष्यमन्नारु। పదవుల కోసం ప్రాకులాడే నాయకులు కార్యకర్తలు తమకు అవసరం లేదన్నారు। ముఖ్యంగా యువతకు పెద్దపీట వేసి వారి ఆలోచనలకు ప్రాధాన్యం కల్పిస్తామని పూలవర్తి నాని కార్యకర్తలకు భరోసా కల్పించారు। స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని పనిచేసే వాడికి విమర్శించి వెనుకులాగే పద్ధతి మంచిది కాదన్నారు। ప్రస్తుతం ఈ సమావేశానికి 200 మందికి పైగా హాజరయ్యారని, గతంలో ఎన్నడూ కొంతమంది వైకాపాకు భయపడి సమావేశాలకు హాజరు కాలేదని, వారి పేర్లు తనకు తెలుసన్నారు। పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే వరకు తమ పోరాటం సాగుతుందని ఆయన వివరించారు। ఈ మీటింగ్ అటెండ్ కావడం మార్పు అనేది కొట్టొచ్చినట్టు ఇక్కడే కాదు, కొత్తల పట్టు కూడా చూసాము, ఎన్ని కూడా చూస్తున్నాము, నెల్లూరు చూస్తున్నాము, అవన్నీ కూడా చాలా మార్పులు రావడం జరుగుతుంది। అంటే మీలో ఉన్నటువంటి ఆ మౌనాన్ని మీ తెలుగుదేశాన్ని మనం ముందుకు నెట్టాలి। అందుకని మీ వంతు మీరు జస్ట్ అట్లా పుష్ చేస్తే బండి స్టార్ట్ అయిపోయింది, చూస్తూనే ఉన్నారు పేక మేడలా కూలిపోతుంది అవతల। అయితే ఇప్పుడు గెలవబోయే వాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఉంటే, ఎవరైతే మీరు ఎక్కగెలవంగా ఎదుర్కొంటారో ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళందరూ కలుపుకుని అందరినీ కలుపుకుని తొడుకుని పోగలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి। నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఎప్పటికీ ఎక్కడైనా పనిచేసేది చెప్పండి, నేను సిద్ధంగా ఉండాలి, అంతేగాని పదవి కోసం కాదు। ఎందుకంటే నేను ఇంత ముందు కూడా చెప్పా, మనం వచ్చిన కొత్త సిఆర్ఎం కళ్యాణ మండపంలో ఆ రోజు కూడా కొద్ది విధంగా పోయినారు, పోయిన 42,000 ఇచ్చారు, పోయిందండి అది। ఎందుకంటే 4,000 ఎక్కడ, 42,000 ఎక్కడ, మీకు అర్థం పొగిడిన దానికి 42,000 ఆ భయమే అయిపోయింది। ఓడగొడితే మళ్ళీ మీరు ఒకవేళ 400 మెజారిటీ గెలిపిస్తారని ఒక డౌట్ అది లేదు। ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ, ఎంపీడీసీ ఎలక్షన్ కానీ, సర్పంచ్ ఎలక్షన్ కానీ, ఏం జరిగింది, ఏడుండే నాయకులు అందరూ తెలుసు, మనకు తెలుసు గతం కదా। దయచేసి ఇప్పటికైనా మనం మందాం, రేపు వచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో కార్యకర్తల్లో పార్టీ ఈసారి 2014లో ఈసారి కార్యకర్తల్ని పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ వదలరు। దానికి ఇప్పటి నుంచే ఏం చేయాలి, కార్యకర్తలకి 10 ఏళ్ళు 20 ఏళ్ళు చాలా మంది కష్టాలు పడ్డారు, వీళ్ళకి ఏ విధంగా పోవాలి, ముందుకి మనం వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి, ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక జరుగుతా ఉంది కరెక్ట్గా ఆ టైంకి ఆ ప్రణాళిక కూడా 2024 ఎలక్షన్ అంటే ఎలక్షన్ 3 నెలల ముందు 6 నెలల ముందు కూడా కార్యకర్తల కోసం ప్రజల కోసం ఒక్కొక్క ప్రణాళిక ఉంది, దాని ప్రకారం కూడా చెప్తారని కూడా మీ సభాముఖ అందరూ కూడా తెలియజేసి ఈరోజు పార్టీ విధి విధానాలు తెలుసు, ఎవరు పార్టీ కష్టపడి పనిచేస్తారు వాళ్ళే చేస్తా ఉంటాం,